ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో శ్రీ శివసుబ్రహ్మణ్య నాదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో దీన్ని మనం షార్ట్ ఫామ్ గా SSN కాలేజ్ అని అయితే పిలుచుకుందాం. సో ఈ కాలేజ్ వచ్చేసి 1996 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 230 ఏకర్స్. అండ్ ఈ కాలేజ్ యొక్క టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చి చెన్నై, తమిళనాడు, ఇండియా. సో ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీ మనం చూసుకున్నట్లయితే మనకి 275 ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. అవుట్ ఆఫ్ ద 275 ఫ్యాకల్టీ 201 ఫ్యాకల్టీ అయితే PhDని అయితే కంప్లీట్ చేశారు. అండ్ 74 ఫ్యాకల్టీస్ వచ్చేసి PhD అండ్ 74 ఫ్యాకల్టీ వచ్చేసి PhDని అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ కాలేజ్ లో స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చూసుకున్నట్లయితే 15:1. సో అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే సో NAAC వారు ఈ కాలేజ్ కి A+ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ కి NIRF ర్యాంకింగ్ 2022 లో ఇంజనీరింగ్ కేటగిరీలో 48th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ లో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి 230 ఏకర్స్ లో చాలా గ్రీన్ క్యాంపస్ అయితే ఇక్కడైతే అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే మనకి అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క క్యాంపస్ వచ్చేసి ఫుల్లీ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అలాగే మనకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రీసెర్చ్ అండ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో మనకి 1,08,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అలాగే 13,500 టైటిల్స్ ఆఫ్ బుక్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాస్టల్స్. సో మనకి ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఈ హాస్టల్స్ వచ్చేసి మనకి ఫుల్లీ ఎయిర్ కండిషన్ హాస్టల్స్. అండ్ ఈచ్ హాస్టల్ కి వాటి యొక్క ఓన్ కిచెన్, డైనింగ్ హాల్, అలాగే రీడింగ్ రూమ్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ కూడా అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడిటోరియం. సో మనకి ఇక్కడ 1,000 సీటింగ్ గల ఆడిటోరియం ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే మనకి మినీ ఆడిటోరియం గా 300 సీటింగ్ కెపాసిటీ ఆడిటోరియం కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి కాలేజ్ లో కెఫ్టేరియా కూడా అవైలబుల్ గా అయితే ఉంది, విచ్ ప్రొవైడ్స్ టేస్టీ, న్యూట్రిషియస్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో స్టూడెంట్స్ ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఫెసిలిటీస్. సో మనకి ఇండోర్ స్పోర్ట్స్ లో బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్, చెస్, క్యారమ్, అలాగే అవుట్డోర్ లో క్రికెట్, ఫుట్బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్, వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, సో ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దిస్ వీడియో, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్న వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1,000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ VIIEE, SRM, JEEE, ATEEE, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ VIIT కానీ, SRM కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్న వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ కాలేజ్ లో స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో టెక్నికల్ స్టూడెంట్ క్లబ్స్, అలాగే సోషల్ అండ్ ఫైన్ ఆర్ట్ క్లబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా మూరల్ లెక్చర్స్ అని చెప్పేసి లైఫ్ స్కిల్ బేస్డ్ టాపిక్స్ మీద లెక్చర్స్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కాలేజ్ కి మనకి చాలా మంచి అలుమ్ని అయితే ఇక్కడైతే ఉన్నారు. సో ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ ఇండస్ట్రీస్, వేరియస్ డొమైన్స్ లో మనకి ఇక్కడ చాలా మంచి అలుమ్ని అనేది ఈ కాలేజ్ లో అవైలబుల్ గా అయితే ఉన్నారు. అండ్ ఆల్సో ఈ కాలేజ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ యొక్క ఇంక్యుబేషన్ సెంటర్లో మనకి ఎంటర్ప్రెనరల్ థింకింగ్, ప్లాట్ఫామ్ టు ఇన్నోవేట్, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్, ఫండ్ రైజింగ్, మెంటరింగ్, సో ఇట్లాగా ఎంటర్ప్రెనర్షిప్ మీద అలాగే స్టార్ట్అప్స్ మీద చాలా మంచి ఆపర్చునిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ కాలేజ్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి డిఫరెంట్ రీసెర్చ్ సెంటర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఏమేమి సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో యాజ్ ఆఫ్ నౌ మనకి 47 పేటెంట్స్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి 32 crores ఆఫ్ రూపీస్ని అయితే గ్రాంట్ చేయడం అయితే జరిగింది రీసెర్చ్ కోసం. అలాగే 2,000+ జర్నల్ పబ్లికేషన్స్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ లో స్కూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, SSN స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, SSN రీసెర్చ్ సెంటర్, SSN స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కెరియర్ ఎడ్యుకేషన్, SSN ఇంక్యుబేషన్ ఫౌండేషన్. ఆల్రెడీ మనం రీసెర్చ్ సెంటర్ అండ్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ గురించి అయితే చూసాం. సో ఇప్పుడు వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి అయితే చూసుకుందాం. సో ఈ యొక్క కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో NAAC లో A++ గ్రేడ్ అక్రిడేషన్ రావడం అయితే జరిగింది. అలాగే UGC ద్వారా అటానమస్ స్టేటస్ గా కూడా ఈ యొక్క కాలేజ్ అనేది అప్రూవల్ అయితే అయ్యింది. అలాగే NBA అక్రిడేషన్ ఉంది, AICT అప్రూవల్ ఉంది. సో ఇట్లాగా మనకి ఆల్ అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ అనేది కాలేజ్కి అయితే ఉంది.
అండ్ బీటెక్ ప్రోగ్రామ్స్ మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. వీటితో పాటు మనకి లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ బీటెక్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో మనకి 65% వచ్చేసి టీఎన్ఈఏ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 35% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టీఎన్ఈఏ కౌన్సిలింగ్ ఎలా అంటే, మీ యొక్క బోర్డు మార్క్స్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు ఏ కాలేజ్ వస్తుందని చెప్పేసి ఆ కౌన్సిలింగే మీకు డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ కాలేజ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే లేటరల్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ మనకి ఎంటెక్ ప్రోగ్రామ్స్లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి కమిటీ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే రివ్యూ చేస్తుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తుంది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అడ్మిట్ లెటర్ అయితే ఇస్తారు. సిక్స్త్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ఆఫర్ లెటర్ని అయితే యాక్సెప్ట్ చేయాలి. అలాగే అడ్మిషన్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఈ యొక్క ఎంటెక్ ప్రోగ్రామ్కి 50% వచ్చేసి టీఎన్ఏ కౌన్సిలింగ్, అలాగే 50% వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి మనకి ఏమేం స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మీ స్క్రీన్లో అయితే చూడండి. అండ్ ఆల్సో మీరు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా అప్లై అయితే చేయొచ్చు. సో మీకు ఇక్కడ అప్లై నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి మీరు పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా అప్లై చేయొచ్చు. ఏమేమి ప్రోగ్రామ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, సో అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నేను టీఎన్ఏఏ డేటా నుండి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో బీఏ బీటెక్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 55,000 రూపీస్. ఇన్ కేస్ మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా తీసుకున్నట్లయితే 87,000 రూపీస్. అలాగే ఎంటెక్కి పర్ ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 30,000. అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్కి పర్ ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,500. అండ్ హాస్టల్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా మీరు సైడ్నే బ్రాంచ్ కోడ్, అలాగే ఆ కోర్స్ మీకు ఇంటేక్ ఎంత ఉందనేది కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి 600 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా 579 స్టూడెంట్స్కి 4 crore 87 lakh వర్త్ రూపీస్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఎనీ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే కాలేజ్లో ఉన్న ప్లేస్మెంట్స్. సో ఈ కాలేజ్లో 2022 బ్యాచ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే నిజంగా మైండ్ పోతుంది. సో మనకి టోటల్గా 1300 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 1300 ఆఫర్స్లో 77 స్టూడెంట్స్కి ఓవర్ 20 lakhs ప్యాకేజెస్ అయితే వచ్చినాయి. అండ్ 315 స్టూడెంట్స్కి ఓవర్ 10 lakhs ప్యాకేజ్ అయితే వచ్చినాయి. సో ఈ యొక్క 2022 బ్యాచ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1 crore 17 lakhs. అండ్ సెకండ్ హైయెస్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే 84 lakhs 24,000. అండ్ టాప్ 10% యొక్క యావరేజ్ సాలరీ చూసుకున్నట్లయితే 29 lakhs 52,000. అండ్ టాప్ 25% యొక్క యావరేజ్ సాలరీ చూసుకున్నట్లయితే 20 lakhs పర్ యానం. అండ్ మనకి ఇంజనీరింగ్లో ఏమేమి కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అండ్ ఐటీ సర్వీసెస్, ఐటీ ప్రొడక్ట్స్, ఆటోమొబైల్, అనలిటిక్స్, కన్సల్టింగ్, అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. సో ఇట్లాగా మనకి చాలా మంచి మంచి కంపెనీస్ అనేది ఈ కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే మీరు అయితే తెలుసుకున్నారనుకుంటున్నారు. సో ఈ కాలేజ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఈ క్యాంపస్ అనేది నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ క్యాంపస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి లైబ్రరీ కానివచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివచ్చు, ఆ తర్వాత అదర్ ఫెసిలిటీస్ కానివచ్చు. సో మనకి ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క కాలేజ్లో మనకి చాలా బాగున్నాయి. అండ్ స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలుమ్ని చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఏరియాస్లో మనకి ఇక్కడ అలుమిని అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. అండ్ ఈ కాలేజ్లో మనకి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంక్యుబేషన్ సెంటర్ ఒక కాలేజ్లో ఉండటం అనేది నిజంగా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఫెసిలిటీస్. సో రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఈ కాలేజ్లో మనకి చాలా బాగున్నాయి. అండ్ ఈ కాలేజ్లో మనకి ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి త్రూ టీఎన్ఏ కౌన్సిలింగ్ ద్వారా అయితే మీరు అయితే అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ కాలేజ్లో బీటెక్ చూసుకున్నట్లయితే మనకి 65% టీఎన్ఏ కౌన్సిలింగ్ ద్వారా, అండ్ 35% వచ్చేసి మేనేజ్మెంట్ క్వార్టర్ ద్వారా అడ్మిషన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ చూసుకున్నట్లయితే 50% టీఎన్ఏ కౌన్సిలింగ్ అండ్ 50% మేనేజ్మెంట్ క్వార్టర్ ద్వారా అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అకార్డింగ్ టు టీఎన్ఏ డేటా, సో టీఎన్ఏ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే నాకు నిజంగా మైండ్ పోయింది భయ్యా. సో
ఈ కాలేజ్ లో ఉన్న ప్లేస్మెంట్స్ నిజంగా మైండ్ పావర్టీ వస్తాయి ఎవరినైనా సరే. సో ఈ కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 1.17 CR. సో 1.17 CR అనేసరికి నాకే మైండ్ పోయింది. సో ఈ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ చూసి నిజంగా నాకే మైండ్ పోయింది. సో ఈ కాలేజ్ వచ్చేసి మన యొక్క ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ తో కంపీట్ చేస్తుందన్న దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నిజంగా ఈ కాలేజ్ యొక్క రికార్డ్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో రిక్రూట్ చేసుకోవడానికి మన యొక్క వరల్డ్లోని టాప్ కంపెనీస్ అన్ని కూడా ఈ యొక్క కాలేజ్కి అయితే వస్తున్నాయి. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే ఈ కాలేజ్కి నేనైతే ఫిదా అయిపోయాను. సో నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఈ కాలేజ్లో నిజంగా ROI చూసుకున్నట్లయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది. ROI అనేది నిజంగా చాలా బాగుంది. అండ్ ఫెసిలిటీస్ కానివచ్చు, ఆ తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివచ్చు, ఆ తర్వాత అలుమ్ని కానివచ్చు. సో ప్రతిదీ కూడా ఈ కాలేజ్లో నిజంగా చాలా బాగుంది. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ కాలేజ్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో I wish you very all the best. So I hope you found this video interesting. So ee video meeku interesting anipiste kachithanga video like cheyandi, alage mee friends and relatives ki maa channel ni share cheyandi. Aa tarvata next day college review cheyalo kinda comment section lo comment cheyandi. And ilanti marani videos kosam maa channel ni subscribe chesi notifications kosam pakkana unna bell icon ni tap chesi alane option ni aithe activate cheskondi. So this is your Joshua Kamlakar signing off.